హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు సొరపిట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. దీన్ని సొరపిట్టు కానీ సొరపిడుపు కానీ అని అంటారు, అంటే బేబీ షార్క్ ఫిష్ ఫ్రై అన్నమాట. సొరచేప చాలా రుచిగా ఉంటుంది, అందుకే ఇదంటే చాలామందికి ఇష్టం. మరి ప్రాసెస్ మొదలు పెడదాం. వీటిని సొరచేపలు అంటారు, అంటే షార్క్ ఫిష్ పిల్లల్ని సొరచేపలు అని అంటారు. శుభ్రం చేసుకున్న సొరచేపల్ని ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. సొరచేపల్ని పిడుపులా కానీ అంటే పిట్టులా కానీ తయారు చేసుకుంటారు. దానికోసం మనం ముందుగా సొరచేపల్ని నీటిలో వేసుకుని ఉడికించుకోవాలి. నీళ్లు బాగా మరిగి చేప ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఈ విధంగా సొరచేప అనేది ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకుని ఆ ఉడికిచ్చిన వాటర్ ఉంపేసి ఒకసారి కడిగిన తర్వాత మరొకసారి చల్లటి నీళ్లు నింపుకుని ఉంచండి. ఈ చేప ముక్కల పైన ఉన్న స్కిన్ని మొత్తం తీసేయాలి. మొత్తం అన్ని ముక్కలకి కూడా ఈ విధంగానే తీసుకుని ఉంచుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కూడా మరొకసారి మనం వాష్ చేసుకోవాలి. దానిపైన ఏమన్నా అంటుకుని ఉంటే వాష్ చేయడం ద్వారా పోతాయి కాబట్టి ఇలా వాష్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ ఉడికించుకున్న చేప ముక్కల్ని ఇలా మెదుపుకోవాలన్నమాట. అంటే మనకి పిట్టులా కానీ పిడుపులా కానీ తయారు చేసుకుంటాం కాబట్టి ఇలా మెదుపుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్, తగినంత పసుపు వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు రుచికి సరిపడినంత ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల జీలకర్ర పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కూడా చేప మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఉంచుకున్న సొరచేపల్ని అంటే మనం పిడుపులా తయారు చేసుకుంటాం కాబట్టి ఈ సొరచేప పిడుపుని మనం ఫ్రై చేసుకుంటాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసిన తర్వాత ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు 1/20, 1 ఎండుమిరపకాయ ముక్కలు చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కాస్త చిటపటమనే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆయిల్లో దిగితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న చేప పిడుపు మిశ్రమాన్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా కలిసేలా కలుపుకుంటూ రంగు మారి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్డు పొరటి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో తడి లేకుండా పొడి పొడిగా మారి రంగు మారే వరకు అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగింది, రంగు మారింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఒకసారి బాగా కలిపేస్తే మనకి సొరచేప పిడుపు అనేది రెడీ అయిపోయినట్టే. అన్నంలోకి చపాతీస్లోకి సొరచేప పిట్టు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.